హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం అట్లా కూల్ వెదర్ ఎంజాయ్ చేయాలంటే మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఊటీ. దీనికి కాస్త డివోషనల్ టచ్ ఇస్తూ మనం కోయంబత్తూర్ దగ్గరలో ఉన్న ఇషా ఫౌండేషన్ కూడా వెళ్దాం. అదేనండి మన ఆదియోగి. వీడియో ఎన్ని వరకు చూడండి, ఈ సిరీస్ లో మీకు వన్ బై వన్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ముందుగా ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను కాచిగూడ నుంచి మైసూర్ కి. నాకు ట్రైన్ సాయంత్రం 7:05 ఉంది. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అరౌండ్ 9:30 మైసూర్ రీచ్ అయిపోయాను. వచ్చేసాం ఫైనల్లీ మైసూర్కి. పొద్దున 9:30 రావాల్సిన ట్రైన్ 10:15 అవుతుంది, ఒక 45 మినిట్స్ డిలే. మరి ఎందుకు మైసూర్, వై నాట్ కోయంబత్తూర్ అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనలాంటి ఎంప్లాయీస్కి ఏదైతే కోయంబత్తూర్కి వెళ్ళే ట్రైన్ ఉంటుందో అది సికింద్రాబాద్ నుంచి దినం 12 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఎంటైర్ డే డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి మనం పెట్టుకున్నాము మైసూర్కి. సో దాట్ కాచిగూడ నుంచి ఈవినింగ్ 7 స్టార్ట్ అవుతుంది, మన ఆఫీస్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని రిలాక్స్గా స్టేషన్కి రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేసి కోయంబత్తూర్కి 200 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 5 అవర్స్ జర్నీ. ఒక కార్ మన కోసం వెయిట్ చేస్తుంటుంది. డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం, పదండి. మైసూర్ ప్యాలెస్ జస్ట్ ఒక ఫోటో స్టాప్ లాగా పెట్టుకున్నాము, ఎందుకంటే దానిలోకి వెళ్ళి తిరగాలంటే అట్లీస్ట్ 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి మనం ఆదియోగి అదే ఇషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే 5 అవర్స్ డ్రైవ్. సో లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు, టైం లేదు మన దగ్గర. సో అట్లా 2 ఫోటోలు తీసి వెళ్దాం. ఇంకా భలే ఉంచురండి, ముఖ్యంగా దసరా టైంలో వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అంతా కూడా లైట్స్తో. ఇక మైసూర్ ప్యాలెస్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి నా జర్నీ స్టార్ట్ చేశాను ఇషా ఫౌండేషన్ వైపు. నేను నాకు ఈ కార్ ఎక్కడిది, ఎలా వెళ్తున్నాను, ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి. అక్కడ నుంచి మైసూర్ నుంచి 5 అవర్స్ అని చెప్పాను కదా. రోడ్ జర్నీ వచ్చేసి తమిళనాడు బార్డర్ వరకు బాగుంటుంది, అక్కడ మాకు స్టార్ట్ అవుతాయి ఘాట్ సెక్షన్. ఇక్కడ ఎయిర్ పిన్ బెండ్స్ అని ఉంటాయి 27, కొంచెం కర్వీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వింటర్ టైంలో వస్తే మాత్రం విజువల్స్ కూడా అదిరిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ ఉంది, ఎంటర్ అయిపోయింది కాబట్టి కొంచెం డ్రై కనిపిస్తుంది చూడండి అంతా కూడా. అండ్ ఎవరికైతే ఈ ఘాట్ సెక్షన్స్ పడవో, ఈ ఘాట్ సెక్షన్స్ అయిపోయేంత వరకు కొంచెం ఎక్కువ తినకుండా ఉంటే బెటర్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే అట్లే ఎగ్జాక్ట్ గా హెయిర్ పిన్ బెండ్ ఎట్లుందో అట్లా ఉంది చూడడానికి. ఇంకా వెళ్ళే దారిలోనే చిన్న బ్రేక్ తీసుకుందామని ఆగినాం. ఇక్కడ చూడండి బన్నారి అమ్మన్ టెంపుల్ అంట, చాలా ఫేమస్. బట్ మనం లోపలికి వెళ్దామంటే ఇంకా స్నానం చేయలేదు ఈరోజు, అట్లా అయిపోయింది మొత్తానికి. ఇంకేంది లంచ్ టైం స్టార్ట్ అయిందిగా, ఇంకా వెజ్ మీల్స్ తమిళనాడు స్టైల్ది అరటాకు పైన. బాగుంది చూడండి అంతా. జస్ట్ మన దగ్గర ఫుడ్కి భయపడాల్సిన పని లేదు కదా, అట్లాగో 110 రూపాయలే. చూడండి ఈ మౌంటైన్స్ చాలా బాగున్నాయి కదా, మధ్యలో పామ్ ట్రీస్ ఆర్ కోకోనట్ ట్రీస్ టైప్లో ఉన్నాయి, అవి బాగా కనిపిస్తున్నాయి. అండ్ కొద్దిగా అటు నుంచి టిల్ట్ అవ్వగానే విగం ఆదియోగి వచ్చేస్తాం మనం. దగ్గర చూద్దాం ఈ లోపు. ఇక్కడ చూడండి బాగున్నాయి ఇవన్నీ చూస్తే మీకు ఏందా అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ శివరాత్రి ఉంది, దానికోసం ప్రిపరేషన్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా చూసుంటారు సద్గురు దీనిపైన నడవడం, చాలా మంది వచ్చి ఇక్కడ అంతా శివరాత్రి జాగరణ చేయడం, దాని ప్రిపరేషన్స్ ఇవన్నీ. అసలు చూడండి ఎంత మామూలుగా లేదు కదా. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 112 ఫీట్ హైట్ ఉంది అండ్ 147 ఫీట్ వెడల్పు, అండ్ విడ్త్ వచ్చేసి అరౌండ్ 82 ఫీట్. అసలు చూస్తేనే ఎంత మ్యాసివ్ ఉంది తెలుసా. బా నైట్ టైంలో లైట్ అండ్ షో జరుగుతుంది, అది ఇంకా అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ వద్దాం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. నేను నైట్ వెళ్ళాను ఇక్కడికి దీంట్లోకి ధ్యానలింగంలోకి, ఎక్సలెంట్ ఉండే. అక్కడ వీడియోగ్రాఫ్ లాంటివి వెళ్ళలేదు కాబట్టి నేను చేయలేదు. వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే భలే ఉండింది అంతా వాతావరణం అంతా కూడా. ఇది వచ్చేసి చంద్రకుండ్ లేడీస్ వెళ్ళొచ్చు, ఇది వచ్చేసి సూర్యకుండ అబ్బాయిలకు మాత్రమే. పొద్దున్నే అరౌండ్ 6 నుంచి 7 మధ్యలో అనుకుంటా వెళ్ళి ఆ లింగాన్ని తాకొచ్చు. సో ఇవన్నీ ఇక్కడ ఫేమస్ లింగ భైరవి. మనకి ఈ ఏదైతే ఉంటుందో ధ్యానలింగం దానికి ఎంట్రెన్స్లో ఉంటుంది నంది, చాలా బాగుంటుంది. డే టైంలో వెళ్తే బాగుండేది విజువల్స్ అవన్నీ కూడా. సో ఇది ఎంటైర్ ఇషా యొక్క డీటెయిల్స్.
ఇప్పుడు మీకు ఈషాకి ఎలా చేరుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. దానికి ముందు నేను అక్కడే నైట్ స్టే చేశాను, అది ఎలానే చెప్తాను చూడండి. లాస్ట్ టైం ఈషాలో జరిగిన పెద్ద ప్రోగ్రామ్స్ కి నాకు ఇన్విటేషన్ వచ్చింది రమ్మని, అటెండ్ కమ్మని. బట్ ఆ టైంలో నేను వేరే ట్రిప్స్ లో ఉండడంతో వెళ్ళడం కుదరలేదు. సో ఈ టైం రిప్లై ఇచ్చాను అనమాట. సో నేను ఈషాకి రేపు సడన్ గా వస్తున్నాను, మీరేమన్నా నాకు అక్కడ చూపించడానికి ఏమన్నా అరేంజ్ చేయగలుగుతారా అని. పాపం శైలజా మేడం గారు అండ్ ఇంద్రేష్ గారు దగ్గరే ఉండి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, అండ్ ఈ ట్రిప్ లో హైలైట్ థింగ్ ఏంటంటే నేను సద్గురు గారి ముందర కూర్చున్నాను. రూమ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్ గా సద్గురు దర్శనం ఉంటుంది. ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 2000 మెంబర్స్ ఉన్నారు అక్కడ. అలాంటి దాంట్లో తీసుకెళ్లి నన్ను ఫస్ట్ రోల్ లో కూర్చోబెట్టేశారు. అది చాలా హ్యాపీ అనిపించింది. ఆ సద్గురు గారితో అది అంతా కొంచెం సెషన్ జరిగిన తర్వాత ఇంకా నేను రూమ్కి వచ్చేసాను. ఆ రూమ్ టూర్ ఎలా ఉంటుందని మీకు వీడియో చూపిస్తాను. ఇన్ ద మీన్ వైల్ ఈషాకి ఎలా చేరుకోవాలి అంటే కోయంబత్తూరు ఫ్లైట్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కానీ, అండ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ట్రైన్స్ ఉన్నాయి 19 అవర్స్ పడుతుంది, లేదంటే బస్సెస్ కూడా ఉన్నాయి అరౌండ్ 15 అవర్స్ అలా పడుతుంది. బస్సెస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అరౌండ్ 2500. కోయంబత్తూరు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు బస్సెస్ చాలా ఉన్నాయి, 14D 14G ఇలాగా అరౌండ్ 1 అవర్ పడుతుంది కోయంబత్తూరు నుంచి ఈషాకి. ఆర్ మీరు ఏదైనా నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటే కార్ తీసుకుంటే బెటర్. అండ్ అకామిడేషన్ మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే వాళ్ళ సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకుంటే బెటర్. ఆర్ ఎల్స్ మీరు అక్కడ డేకి వెళ్ళేసి అంతా చూసుకుని ఈవినింగ్ కి కోయంబత్తూరు వెళ్ళిపోయి అక్కడ స్టే చేస్తాంటే కూడా బెటరే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ధ్యానలింగం అని ఉంటుంది ఒకటి, చాలా బాగుంటుంది. వెళ్ళి మెడిటేషన్ చేసుకోవడానికి నాకు వన్ ఆఫ్ ది పీస్ఫుల్ ప్లేస్ అనిపించింది. అసలు ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా బాగనిపిస్తుంది. ఎడ్ల బండి పైన మనుషులు వెళ్ళడం, ఆ ఈషాలోకి లోనికి వెళ్ళిన తర్వాత మనకి ఎలాంటి వెహికల్స్ కనిపించవు, ఓన్లీ సైకిల్స్, ఎడ్ల బండిలు ఇలాంటిది అంతా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇన్సైడ్ అంతా కూడా వాలంటీర్స్ ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు అకామిడేషన్ వచ్చేసి నాది కాటేజెస్ లో ఇచ్చారు. అండ్ ఇంకా నరంద కాటేజెస్ అని ఉంది, భిక్షా హాల్ ఉంటుంది, ఎక్కడైతే ఫుడ్ సర్వ్ చేస్తారో అది టైమింగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి వెళ్ళి తినొచ్చు మనం. నాకు తెలిసి మోస్ట్లీ అక్కడ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే ధ్యానలింగం ఇందాక చెప్పినట్టుగా ఉంటుంది, అండ్ దాని ముందర నంది ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఒకవేళ మీరు అక్కడ నైట్ స్టే చేస్తే సూర్యకుండలో పొద్దున్న వెళ్ళేసి స్నానం చేయొచ్చు మనం, అదంతా కూడా బాగుంటుంది. జెంట్స్ కి వచ్చేసి ఈ సూర్యకుండ్, అండ్ లేడీస్ కి వచ్చేసి చంద్రకుండ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళి చిన్న లింగాన్ని తాకొచ్చు, అదంతా కూడా బాగుంటుంది. మనకి ఈషా అంటేనే గుర్తొచ్చేది యోగా. ఈ యోగా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు వాళ్ళ సైట్ లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ నేను సద్గురు దర్శన్కి వెళ్ళడంతో నేను ఆ ఈవినింగ్ జరిగిన లైట్ అండ్ షో మిస్ అయిపోయాను 3D, బట్ విజువల్స్ అయితే నాకు దొరికాయి. చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ లో అదొకటి అక్కడ ఈషా దగ్గర, చాలా బాగుంటుంది అదంతా కూడా 3D అదంతా కూడా, అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో ఇంతే. ఫస్ట్ ఒకసారి రూమ్ టూర్ చూడండి, అక్కడతో వీడియో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఊటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో చెప్పాక చిన్న సర్ప్రైజ్ అని చెప్పి ఇవ్వండి, ఈషా ఫౌండేషన్లోనే మనకు రూమ్ వచ్చింది. ఎట్లా అంటారా, చెప్పా కదా ముందు 2 times ఇన్వైట్ చేస్తే రాలేదని చెప్పి. సో నేను ఎప్పుడు ట్రిప్లో కుదరలేదు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేస్తాను, రేపు వస్తున్నాను, రేపు ఎవరైనా మీ వాళ్ళు ఉండి నాకు చూసినట్టు పాజిబిలిటీ ఉంటుందా అని చెప్పి. సో ఇవన్నీ దానికి రెస్పాన్సివ్ ఏదన్నమాట. నైట్లో ఉండడానికి మనకు రూమ్ ఇచ్చారు, చెప్పా కదా మనం లాస్ట్ టైంలో మిస్ అని చెప్పి. మనకి డైరెక్ట్ ఏం చేస్తారంటే సద్గురు దర్శనం ఉంటుంది, ఎప్పుడప్పుడు రేర్గా పెడతారంట. మనం తీసుకెళ్ళి చక్క ముందు ఫస్ట్ రోజు కూర్చోబెట్టేశారు. లిటరల్ ఒక 1000 మంది ఉంటారు దాంట్లో, ఒక 2-3 hours పట్టింది సెషన్ అది. దాంట్లో ఫస్ట్ రోజు కూర్చోబెట్టేశారు, ఇంకా మంచిగా అనిపించింది అంతా కూడా, రిలాక్స్గా చాలా నచ్చింది. ఎక్కడ ఏంటంటే అక్కడ ఏంటంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి లేదు.